గ్రానైట్ పరిశ్రమపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2011లో తప్పుడు లెక్కలతో ప్రభుత్వానికి కొంతమంది గ్రానైట్ వ్యాపారులు సీనరేజ్ ఎగ్గొట్టారంటూ బండి సంజయ్ ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, గ్రానైట్ అక్రమ వ్యాపారాల్లో 4 మంత్రులు ఉన్నారంటూ ఆరోపించడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో గ్రానైట్ అసోసియేషన్ నేతలు కూడా 2 చీలిపోయారు. కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకీయాలకు అడ్డాగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఇక గ్రానైట్ మాఫియా రెచ్చిపోయిందని, గ్రానైట్ అక్రమాలతో 4 మంత్రులకు సంబంధముందని, సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్ టీవీ ఇంటర్వ్యూల్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. 2011లో కరీంనగర్ నుంచి 8 ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల ద్వారా రైల్వే యార్డుల నుంచి గ్రానైట్ బ్లాకులు కాకినాడ పోర్టుకు చేరాయి. సముద్ర మార్గంలో గ్రానైట్ ను రవాణా చేసే మార్గంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. సీనరేజీ ఫీజు రూపంలో 125 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ తప్పుకు ఫైన్గా 5 రెట్ల జరిమానా విధిస్తూ మొత్తం 749 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు క్వారీల అనుమతులు నిలిపివేశారు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పాటు మైనింగ్ చట్ట ప్రకారం అప్పీలేట్ అధికారికి అప్పీల్ చేయగా సీనియరేజీ ఫీజు 5 రెట్లకు బదులు రెట్టింపు చెల్లించాలని జీవో ఇచ్చారు. దీంతో కొందరు క్వారీ యజమానులు చెల్లింపులు చేశారు. మిగతా వాళ్లు ఇప్పటివరకు చెల్లించలేదు. మరికొందరు కోర్టును ఆశ్రయించి క్వారీలు నడుపుతున్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచిన తర్వాత ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. సీనరేజ్ ఎగవేతతో పాటు గ్రానైట్ వ్యాపారంలో జరుగుతున్న లొసుగులపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్తో పాటు గ్రానైట్ క్వారీలున్న చాలా చోట్ల తక్కువ విస్తీర్ణంలో క్వారీలకు అనుమతులు పొంది ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన 6 మంత్రుల్లో 4 గ్రానైట్ అక్రమ వ్యాపారంతో సంబంధాలున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తామన్నారు. గ్రానైట్ విషయంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతుందని చెప్పి నేను ఆరోపణ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎంత నీచాన్ని దిగబడ్డారంటే, మొన్న 6 మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే తన 4 మంత్రులు కూడా గ్రానైట్ తో సంబంధం లేదు. ఆ 4 మంత్రులు ఇప్పుడు సిబిఐ విచారణ జరపడానికి హైకోర్టులో పిలిచేస్తున్నా, రాష్ట్ర గవర్నర్ కాస్తున్నా, ఇబ్బంది ఒరిపోయిన అక్రమ మైనింగ్ ద్వారా సీ పోర్టులలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏదైతే బ్లాక్లను మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా, దానికి నెంబరింగ్ లేకుండా, అంతకు ముందే ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోకముందే ఎన్నో కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ వ్యాపారం జరిగిందని కూడా అధికారులు అంతకుముందే చెప్పకనే చెప్తున్నారు. గ్రానైట్ వ్యాపారులు కూడా తమ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారంటూ రియాక్ట్ అయ్యారు. గత నెల 30 బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాతో పోల్చుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ జరిగిన మరుసటి రోజు పాలిషింగ్ కటింగ్ అసోసియేషన్కు సంబంధించిన మరో వర్గం నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ బండి సంజయ్పై తమ యూనియన్లోని కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. దీంతో గ్రానైట్ సంఘాల్లోనూ చీలికలు వచ్చినట్లయింది. ముఖ్యంగా వ్యాపార పరంగా ఏమైనా సమస్యలుంటే, అధికారులతో ఇబ్బందులుంటే పరిష్కరించాల్సింది రాజకీయ నాయకులు. మరి అటువంటి రాజకీయ నాయకులే మొత్తం పరిశ్రమను కించపరిచే విధంగా మాట్లాడడం సరియైంది కాదని, దీనివల్ల వ్యాపారస్తులకు, దీంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, దీని అనుబంధ సంఘాలైనటువంటి ఇతర వ్యాపారస్తులందరికీ మరి మనోవేదన కలిగిస్తుందని, అటువంటి విధంగా గ్రానైట్ వ్యాపారాన్ని ఒక మాఫియాతో పోల్చి మాట్లాడడం సరికాదని దాన్ని నిరసిస్తూ మరి మేమందరం ఈరోజు వ్యాపారస్తులందరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఈ మధ్యలో కొందరు రాజకీయ నాయకులు మా గ్రానైట్ని ఒక మాఫియా అంటూ చిత్రీకరిస్తూ, దాన్ని ఒక భూతంలాగా చూపెడుతూ మా పైన తీవ్రతరమైన ఆరోపణలు చేయడం జరిగిందండి. గత 3 నుంచి మేము మా వ్యవస్థలన్నీ బంద్ పెట్టి క్వారీ ఓనర్ అసోసియేషన్కి సంయుక్తంగా మద్దతు తెలపడం జరుగుతుందండి. ఈ వ్యవస్థ కోసం ఒక వ్యక్తి పైన ఉన్న కోపంతో వ్యవస్థను నాశనం పరచాలనే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది మా కటింగ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్లో నుంచి కొంతమంది ఓనర్సు, కొంతమంది అమాయకమైనటువంటి లేబర్స్ని తీసుకొని వచ్చి కొన్ని పార్టీలకు
ఒక పార్టీకి జై కొడుతూ ఉన్నారు, ఒక పార్టీకి డౌన్ డౌన్ అంటూ ఉన్నారు. అది బాగా ఇబ్బంది అనిపించింది మాకు. మాకు కానీ ఈ పార్టీలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పడానికి, మా వాళ్ళు చేసిన తప్పుకు, మా ప్రెసిడెంట్ శంకరయ్య చేసిన తప్పుకు ఇవాళ నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతా ఉన్నాను. జిల్లాలో వందలాది గుట్టల విధ్వంసంతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు క్వారీయింగ్ లోపాలతో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని బండి సంజయ్ ఆరోపిస్తుండగా, వేలాది మందికి ఉపాధినిస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న తమను మాఫియా అనడం సరికాదని గ్రానైట్ వ్యాపారులు వాదిస్తున్నారు.